బిగ్ బాస్ సీజన్ సిక్స్ ప్రేక్షకులందరినీ బాగా ఎమోషనల్ చేసిన ఎలిమినేషన్ ఏదైనా ఉంది అంటే అది గీతు రాయల్దే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలవాల్సిన ఈమె టాప్ టెన్ కంటెస్టెంట్ లో ఒకరిగా కూడా నిలబడదు అనేది గీతూ హౌస్ మేట్స్ తో పాటుగా ప్రేక్షకులు కూడా ఊహించుకోలేకపోయారు ఇప్పటికీ ఆమె ఎలిమినేషన్ అవ్వలేదని ఏదో ఒక రోజు ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుందని నమ్మే వాళ్ళ సంఖ్య ఎక్కువే హౌస్ లో ఆమె క్లోజ్ ఫ్రెండ్ ఆదిరెడ్డి కూడా ఇది బలంగా నమ్ముతున్నాడు మొన్న వీకెండ్ లో కూడా నాగార్జున గీతూ ఇంకా సీక్రెట్ రూమ్ లోనే ఉంది అనుకుంటున్నావా ఆదిరెడ్డి అని అడుగుతాడు అప్పుడు ఆదిరెడ్డి అవును సార్ నాకు బలమైన నమ్మకం ఉంది గీతూ ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ కాదు అని అంటాడు అప్పుడు నాగార్చున అవునా సరే చూద్దాం నీ నమ్మకం ఎంతవరకు నిజమో అని అంటాడు అంటే నాగార్జున గీతు రీఎంట్రీ ఇవ్వబోతుందని హింటెస్తున్నాడా అని ప్రేక్షకులు అనుకుంటున్నారు ఇక పోయిన వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని కూడా ఎవరు ఊహించలేదు గత సీజన్స్ ని చూసుకుంటే డబుల్ ఎలిమినేషన్ రెండు సార్లు జరిగినట్టు ఎక్కడా దాఖలాలు లేవు కానీ ఈ సీజన్లో రెండుసార్లు అలా జరిగింది పోయిన వారం జరిగిన డబుల్ ఎలిమినేషన్లో అతి తక్కువ ఓటింగ్స్ వచ్చిన బాలాదిత్య వాసు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే అలా డబుల్ ఎలిమినేషన్ పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది అంటున్నారు విశ్లేషకులు వచ్చే వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని అందుకోసమే డబుల్ ఎలిమినేషన్ నిర్వహించారని మరి ఈ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగు పెట్టే ఎక్కువ అవకాశాలున్న కంటెస్టెంట్ గీతూ అలాగే సూర్య అని వీరిద్దరిలో గీతు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలి అంటే కొద్ది రోజులు వేచి చూడాలి ఒకవేళ గీతూ హౌస్ లోకి రీఎంట్రీ ఇస్తే ఆట మరింత రసవత్తరంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు